హాయ్ ఫస్ట్ ఆల్ సో 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 వెరీ సారీ బిగ్ బాస్ ఇంటి లొల్లీ గురించి పొద్దున్నీ చాలా మంది మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు ఐ థాట్ ఓకే అప్లోడ్ చేస్తే చూస్తున్నారు సో యా అవినాష్ దా సోహెల్ దా తప్పెవరిది అంటే ఫస్ట్ 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 తప్పు సోహెల్ది బికాస్ అవినాష్ కూపన్ రావడానికి ట్రిగర్ చేస్తుంది సోహెలే కామ్గా సైలెంట్గా పక్క నుంచి సేఫ్గా మారుతున్నారు అన్నాడు అక్కడ పాపం అవినాష్కి ట్రిగర్ అయిపోయింది బట్ తర్వాత కళ్ళు తుడుచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మన అవినాషే అప్పుడు రియలైజ్ అవ్వలేదు తర్వాత మాట కళ్ళు తో తోడు చేస్తున్న సరికి ఓకే మేము మనం ఓడిపోతాం రా భయ్య అని అప్పుడు అవినాష్కి రియలైజ్ అయ్యి అప్పుడు హీ వాజ్ లైక్ సంచాలక్ ఏం చేస్తున్నావురా అన్నట్టు మాట్లాడాడు కానీ చూసుకుంటే ఇక్కడ సుహేల్ ఇచ్చిన ఆన్సర్ కూడా అందులో తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే మనం హిందీ బిగ్ బాస్ చూసుకున్నా ఆర్ వేరే ఏ బిగ్ బాస్ చూసుకున్నా ది ఫైనల్ డెసిషన్ అయినప్పుడు సంచాలక్ ఏమంటే అది వినాలి కదా తను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫర్గా మాట్లాడినా ఆర్ తను ఎట్లా మాట్లాడినా కానీ సంచాలక్స్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్ అండ్ బిగ్ బాస్ కూడా ఎలాంటి ఇవి పెట్టలేదు కదా దివి టబ్లో నుంచి బయటికి దిగిపోతే అవుట్ అని ఆర్ వీళ్ళ టీమ్మేట్స్ వాటర్ పోయకూడదు అని అట్లా ఏం చెప్పలేదు కదా కాబట్టి సో హెల్దీ కూడా తప్పలేదు ఇంకో పాయింట్ అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సోహెల్ కి నిజంగానే యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అది క్లియర్గా తెలుస్తుంది యా సో అలా యాంగర్ని మేనేజ్ మేనేజ్ చేసుకుంటున్న పర్సన్ కి మాటి మాటికి ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ వస్తూ ఉంటే తను ఏం చేస్తున్నాడు కోపాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అలా కోపాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ తన న్యాచురల్ ఎమోషన్ కదా కోపము సో అలా తగ్గించుకుంటున్నాడు కాబట్టి ఆ ఎమోషన్స్ అన్ని కూడా పైలప్ అయిపోయి హీ ట్రై టు లెట్ అవుట్ కొట్టడానికి ట్రై చేసి అక్కడ హీ ట్రై టు లెట్ అవుట్ అక్కడ సో అఖిల్ ఆపేశాడు ఇంకా పైలప్ అవుతూ ఉంది కాబట్టి తనకి ఏడుపు రూపంలో బయటికి వచ్చేసింది సో తను ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి హీ డెఫినెట్లీ హ్యావ్ టు గో చాలా టైం పడుతుంది ఇమీడియట్గా రాదు కదా తను ఎప్పుడూ కోపాన్ని అణుచుకోవడానికి ట్రై చేయలేదు తన రియల్ లైఫ్లో కాబట్టి హీ కెనాట్ గెట్ దాట్ ఈజీలీ సో తను మేనేజ్ చేసుకుంటున్నాడు అండ్ ట్రిగర్ చేసే వాళ్ళు ట్రిగర్ చేస్తూనే ఉన్నారు కాబట్టి తను పాపం ఏడ్చాడు ఏడ్చినప్పుడు ఐ ఫెల్ట్ రీలీ వెరీ వెరీ బ్యాడ్ నాకు లిటరల్లీ కళ్ళలో ఏడ్ ఐ మీన్ నీళ్ళు వచ్చేసాయి నాకు అట్లా ఏడు పాపుకునే గొంతులో నొప్పితో చిన్నపిల్లాగా అని ఒకవేళ అమ్మాయిలు అని ఉంటే ఒక కాంప్లిమెంట్గా తీసుకునేవాళ్ళు కానీ సోహెల్ అంత ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు అక్కడ తను అఖి అవినాష్ కూడా అంతేం మాటలు అనేలేదు సోహెల్ని సో అది లాస్ట్ గురించి చెప్పాలంటే టేక్ అబౌట్ టు హర్ ఓ మై గాడ్ తను జింజర్ గార్లిక్ పేస్ట్ రా మిల్క్ ఎగ్స్ ఫిష్ ఆయిల్ ఏవేవో సాసెస్ అన్నీ ఇచ్చిన డ్రింక్ని చాలా ఈజీగా టూ గ్లాసెస్ అట్లా టక్క 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 గడగడగడ తాగేసింది సో ఐ ఫెల్ట్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ ఇంకా దివి అండ్ అఖిల్ టాస్క్లో సోహెల్ వెరీ రాంగ్ డెసిషన్ సోహెల్ వెరీ రాంగ్ డెసిషన్ అనడానికి లేదు సంధ్య బికాస్ దివి టబ్లో నుంచి దిగింది అక్కడ టబ్లో నుంచి దిగితే డిస్క్వాలిఫై అని బిగ్ బాస్ ఎక్కడ అనలేదు అండ్ అఖిల్ కి వాటర్ పోయకూడదు ఆర్ కళ్ళు తుడవకూడదు అని బిగ్ బాస్ అది కూడా మెన్షన్ చేయలేదు హండ్రెడ్ కాయిన్స్ తీ హండ్రెడ్ బటన్స్ తీయకపోతే డిస్క్వాలిఫై అది ఎలాగో డిస్క్వాలిఫై అయింది తను అన్ని ఎఫర్ట్స్ పెట్టి పంత చేసినా కానీ ఎట్లాగో డిస్క్వాలిఫై అయింది అఖిల్ విషయానికి వస్తే చైర్ లో నుంచి లేవకూడదు ఓకే వీళ్ళు లేపడానికి ట్రై చేయాలి బలవంతంగా లాగకుండా లేపడానికి ట్రై చేయాలి దే టైట్ దే రైట్ ద ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ దిస్ గై ఆల్సో ప్లేడ్ హండ్రెడ్ పర్సెంట్ సో తప్పు ఎవరిది లేదు ఇక్కడ యాంగర్ అండి ఊరికే అరవకూడదు స్ట్రాంగ్ రీజన్ ఉండాలి కరెక్ట్ సో కరెక్ట్ లత బట్ నీలాగా నాలాగా మన సోహెల్కి రియల్ లైఫ్లో చెప్పడానికి ఎవరు లేక ఆర్ తనకి ఇన్ని సిచ్యువేషన్స్ కోపం చూపించే సిచ్యువేషన్స్ రాక తనకి ఇంత నిజంగానే యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని తెలియక హీ కుడెంట్ డూ ఎనీ ఎక్సర్సైజ్ ఫర్ దాట్ ఇప్పుడు తెలిసింది కదా డెఫినెట్ గా బయటకు వచ్చిన తర్వాత హీల్ డెఫినెట్లీ డూ క్లాసెస్ ఆర్ మెడిటేషన్ క్లాసెస్ జాయిన్ అవుతాడు యోగా అండ్ ఇంకేమైనా కోర్చెస్ కోర్సెస్ కూడా తీసుకుంటాడేమో ఫర్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ నెవర్ నో ఆల్ దిస్ లైవ్ ఇన్ టీవీ ప్లేస్ డెఫినెట్లీ ప్రణీత్ నువ్వు డౌన్లోడ్ చేసుకుని తర్వాత బిట్స్ కట్స్ బిట్స్ అండ్ పీసెస్ అప్లోడ్ చేసుకుంటా అని అర్థమైంది డెఫినెట్లీ సేవ్ చేస్తాను అభిజిత్ గురించి అభిజిత్ ఈజ్ వే టు స్మార్ట్ చాలా చాలా స్మార్ట్ అభిజిత్ హిస్ ప్లే అసలు నాకు ఫస్ట్ రోబో టాస్క్ లో అప్పుడైతే ఎంత నచ్చేశాడు నాకు అభిజిత్ ఆ తర్వాత ప్రతి దాంట్లో మైండ్ గేమ్ ప్రతి దాంట్లో ఎట్లా ఆలోచిస్తావా అని కొంచెం చిరాకు వచ్చినా కానీ హీఈస్ గుడ్ హీస్ వెరీ వెరీ గుడ్ అ పర్సన్ హిస్ రియలీ వెరీ గుడ్ నిన్న పాపం టాస్క్ అయిపోయిన తర్వాత అభిజిత్ అఖిల్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ అస్సలుదే అఖిల్ అక్కడ కూడా నాకు ఆ అభిజిత్ అనిపించింది ఇక్కడ వీళ్ళు ఫస్ట్ వాళ్ళ గ్రేట్ అనడానికి లేదు బిగ్ బాస్ లో ఎవ్రీ వీక్ టర్మ్స్ మారుతూ ఉంటాయి ఎవ్రీ డే క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ సి మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఇన్ని సిచ్యువేషన్స్ ఇన్ని సందర్భాలు మన లైఫ్ లో రియల్ లైఫ్ లో ఎప్పుడు రావు బట్ బిగ్ బాస్ లో వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ ఇట్ సో అర్థమవుతుంది వాళ్ళకి ఓకే ఇట్లాంటి సిచ్యువేషన్ లో నేను ఇట్లా రియాక్ట్ అవుతాను అని వాళ్ళకు కూడా కొత్త సోహెల్ కి కొత్త సోహెల్ సోహెల్ కి పరిచయం అవుతున్నాడు అభిజిత్ కి కొత్త అభిజిత్ అభిజిత్ కే పరిచయం అవుతున్నాడు అలా ఉంటుంది నమస్తే అక్కో ఎట్లున్నావు బాగున్నా బాగున్నా का मेरे यपूड बिग बॉस के वेलतार प्लीज़ शो सम लव टू सोहेल यस प्लीज शो सम लव टू सोहेल प्लीज शो सम लव टू अविनाश प्लीज प्लीज शो सम लव टू अखिल मोनल अभिजीत अंदर के बिकॉज़ दे ऑल डिजर्व लव మీ లోన్లీ వీడియోస్ నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ అఖిల్ అండ్ అవి గురించి చెప్పండి అఖిల్ నాకు నచ్చని పాయింట్ ఏంటంటే అఖిల్ లో నిన్న అభిజిత్ సారీ చెప్పడానికి వస్తే దేకలేదు చూడండి అప్పుడు నాకు నచ్చలేదు అండ్ టాస్క్ గురించి కూడా తను ఇట్లా చేశారు అట్లా చూసి చేశారు అంటే బాస్ టాస్క్ టాస్క్ లా తీసుకో అనిపించింది బట్ పర్సనలీ ఐ లైక్ అఖిల్ సో మచ్ సోహెల్ ఎస్ సోహెల్ ఈస్ కరెక్ట్ ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు కరెక్ట్ మనం చూసుకుంటే ఆ సిచ్యువేషన్ లో మీరుంటే మీరేమనుకుంటారు మీరు ఎలా ఆలోచిస్తారు అనేది మీరు ఆలోచిస్తే వాళ్ళ సిచ్యుయేషన్ లో వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు ఓకే ఇక్కడ మిస్టేక్ బిగ్ బాస్ కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ సో ట్రూ సూర్య ఇవాళ నా స్క్రిప్ట్ నేను అదే రాసుకున్నాను ఫైనల్ గా బామ్ అంటద మరి అసలైన గెలుపు ఎవరిదంటారు అని బామ్ అడుగుతుంది అడగానే సిస్టర్ ఏమో రెట్టిందా అని అడుగుతుంది క్యూట్గా కాదు బిగ్ బాస్ ది విజయవంతంగా అందరి వద్దలో పుల్లలు పెట్టేశాడు అరిచే వాళ్ళతో ఏడిపించాడు నవ్వించే వాళ్ళతో అర్పించాడు అని ఎండ్ అవుతుంది అనమాట ఇవాళ ఎపిసోడ్ రికార్డ్ చేస్తుంటే ఇట్లా వచ్చిండేది అంటే యాజ్ అన్ ఆడియన్స్ మీకు ఎవరికి తెలియదు హౌ హీ బిహేవ్స్ అనేది బట్ నాకు అండ్ నోయల్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు హౌ నోయల్ బిహేవ్స్ లైక్ ఆర్ హౌ నోయల్ ఈజ్ ఇన్ రియల్ లైఫ్ అనేది అండ్ కొన్ని కొన్ని సందర్భాలు తనకి కూడా తన రియల్ లైఫ్లో తను ఫేస్ చేస్తుండడు కాబట్టి ఇప్పుడు తనకి ఆ సిచ్యువేషన్స్ అన్ని కొత్తవి కాబట్టి తను కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ కొత్త నోయల్ ఒక ఒక కొత్త నోయల్ నోవెల్కే పరిచయం అవుతూ ఉండొచ్చు అండ్ లాస్ట్ టూ వీక్స్ ఎందుకు డల్ అయిపోయాడు అంటే నేనేమో నాగార్జున నాగార్జున గారు తిట్ట అంటే లైక్ క్లాస్ వీకర్ కదా అందుకే డల్ అయిపోయాడేమో అన్న అన్న ఫీలింగ్ నాకు వచ్చింది బట్ సుజాత కానీ గంగవ్వ కానీ స్వాతి దీక్షిత్ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ వచ్చిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది ఓకే నోయల్ కి నిజంగానే ఒంట్లో బాగాలేదు తన కాళ్ళ నొప్పుల వల్ల తను హీస్ నాట్ బీయింగ్ యాక్టివ్ అని అలా ఉన్నా కానీ నిన్న చాలా బాగా గేమ్ ఆడాడు అండ్ నిన్న హీ బిమ్ నోయల్ అభిజిత్ గురించి ఇందాక చెప్పా సోహెల్ గురించి చెప్పా అఖిల్ గురించి కూడా చెప్పా హారిక ఓ ఐ నాకు స్టార్టింగ్ లో హారిక గురించి ఏంటి పిల్లకి ఇంత ఆటిట్యూడ్ ఏంటి ఇంత కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది కానీ స్లో స్లోగా ఎస్పెషల్లీ తన క్లారిటీ చూసి నామినేషన్స్ లో తన క్లారిటీ చూసి అబ్బా పిచ్చ క్లారిటీ ఉంది ఈ పిల్ల అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ ద వేష్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్సో తన ఆటిట్యూడ్ మాస్ టామ్ వాయిల్ లాగా క్యూట్ అనిపిస్తుంది అండ్ ఇప్పుడు ఆ హెయిర్ కట్ కూడా స్పెషల్లీ బ్రదర్ సెంటిమెంట్తో పిండేసింది నా ఓట బిగ్ బాస్లో సుభాషిని నేను ముగ్గురికి ఓటు వేశాను ఈసారి అంటే నిన్న నేను స్క్రీన్ షాట్ కూడా కావాలంటే పెడతా కి మూడు ఓట్లు లాస్టేకి నాలుగు ఓట్లు అండ్ హారికకి మూడు ఓట్లు వేశాను బిగ్ బాస్ లాస్య ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు లాస్య ఫుటేజ్ దివి ఫుటేజ్ ఓకే ఫుటేజ్ చూపించిన వాళ్ళ గురించి మనం అనుకుంటాం ఏంటి బిగ్ బాస్ ఫేవరెజం చూపిస్తున్నాడా ఒకళ్ళకే ఫేవరెట్ ఫేవరెటా అందుకే ఫుటేజ్ చూపించట్లేదా ఫుటేజ్ కావాలి అంటే ఫుటేజ్కి తగ్గట్టు మనం ఏమన్నా ఓవర్ యాక్షన్ గానీ ఓవర్ యాక్షన్ గానీ ఏమైనా చేస్తేనే చూపిస్తారు సో నోయల్ ఎందుకు కనిపించట్లేదు అంటే నోయల్ ఈస్ బింగ్ జెన్యున్ అండ్ నోయల్ ఏమంతా ఎక్స్ట్రా డ్రామా క్రియేట్ చేయట్లేదు కాబట్టి కనిపించట్లేదు లాస్ట్ ఇయర్ ఎందుకు కనిపించట్లేదు అంటే లాస్ట్ ఇయర్ కూడా ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ ఎక్స్ట్రా డ్రామా క్రియేట్ చేయట్లేదు కాబట్టి ఇస్ వెరీ వెరీ ఆన్ పాయింట్ స్ట్రైట్ టు ద పాయింట్ ఉంటారు కాబట్టి వీళ్ళ ఫుటేజ్ ఎక్కువ కనిపించట్లేదు అనిపిస్తుంది దివి ఫుటేజ్ కూడా ఈ మధ్య ఎక్కువ కనిపించట్లేదు బికాజ్ తను కూడా ఓన్లీ ఆన్ పాయింట్ మాట్లాడుతుంది నో సోది నో సుత్తి కాబట్టి అంటే ఎక్స్ప్రెషన్స్ ఎవరు ఎవరైతే బాగా ఎక్స్ప్రెసివ్ గా ఉంటారో వాళ్ళ ఫుటేజే ఎక్కువ పడుతుంది సో ఇఫ్ యు ఆర్ అ వెరీ లవబుల్ పర్సన్ మీరు బాగా ప్రేమ కురిపించేస్తున్నారు అండ్ మీరు లవ్లీగా ఉంటున్నారు అంటే అది కూడా నాట్ ఇన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వే సి లాస్ట్ సీజన్ లో రోహిణికి అట్లానే అయింది షీ షీ వాస్ ఫుల్ టు ఎంటర్టైనింగ్ బట్ రోహిణి ఫుటేజ్ మనకి వేయలేదు ఎందుకు బికాస్ ఎక్కువ డ్రామా ఏమీ ఉండకపో ఉండచ్చు తన హౌస్ లో ఉన్నప్పుడు ఎక్కువ డ్రామా ఏమి క్రియేట్ చేయలేదు కాబట్టి సో బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ డ్రామా అబ్బా ఆల్ అబౌట్ ఫీలింగ్స్ ఆల్ అబౌట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్సింగ్ అండ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్రెషన్స్ మెయిన్ గా కోపం లవ్ ఆన్ ఆపోజిట్ సెక్స్ అండ్ క్రైమ్ ఏడ్చే వాళ్ళకి కోపం ఎక్కువ చూపించే వాళ్ళకి ఆర్ రొమాన్స్ ఎక్కువ చేసే వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది బిగ్ బాస్ లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఓకే సారీ ఆ నువ్వు అన్ని మెసేజెస్ పంపించావు నేను యాక్చువల్లీ రికార్డ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాను బట్ సో సారీ అక్క అంటుంది సారిక మీ అక్కకి మీ మదర్కి ముగ్గురికి కూడా సారీ చెప్పారని చెప్పు అండ్ బిగ్ బాస్ ఏంటి ఓన్లీ వీడియోస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా సారీ 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 ఐ గుడ్ కిల్ అభిజిత్ కైతే ఒక క్లారిటీ అబ్బా తనైతే ఎప్పుడైతే మోనల్ తో మాట్లాడకూడదు అని డిసైడ్ చేసుకున్నాడో ఐ లవ్డ్ హిమ్ ఎస్ ద బెస్ట్ డెసిషన్ యూ హావ్ టేకెన్ మోనల్ అఖిల్ వాళ్ళ తంటాలు వాళ్ళ పాటలు ఏవో వాళ్ళు పడతారు నువ్వు మధ్యలో వెళ్ళకయ్యా బాబు అనిపిస్తూ ఉండేది నాకు షో చూస్తున్నప్పుడల్లా మొన్న టిష్యూస్ అందించి ఇచ్చాడు వాళ్ళిద్దరేదో మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో టిష్యూ తీసుకెళ్లించావు ఎందుకయ్యా బాబు నువ్వు వాళ్ళ మధ్యలో ఎందుకు వెళ్తున్నావు వదిలేసేవాళ్ళని అన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు ఎప్పుడైతే తను ఆ డెసిషన్ తీసుకున్నాడో మాట్లాడద్ది ఇంకా మోనల్ తో అని ఐ వాజ్ వెరీ హ్యాపీ